శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. కార్తీక మాసంలో దేవతా వృక్షాల దగ్గర ఎలాంటి పూజలు చేయాలో, దేవతా వృక్షాల దగ్గర ఎలాంటి విధులు పాటిస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో దేవతా వృక్షాలైనటువంటి రావి చెట్టు, ఉసిరిక చెట్టు, తులసి చెట్టు వీటి దగ్గర ప్రత్యేకమైన విధులు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. కార్తీక మాసంలో రావి చెట్టు గొప్పతనం గురించి పద్మపురాణంలో చెప్పారు. కార్తీక మాసంలో ఎవరైనా రావి మొక్క నాటినా, రావి మొక్కను తాకినా విశేషమైన ధనలాభం కలుగుతుందని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి కార్తీక మాసంలో రావి మొక్క నాటండి, దానికి నీళ్లు పోయండి, లేదా రావి మొక్కను తాకి నమస్కారం చేసుకోండి. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఎవరైనా సరే, వయసు పెరిగిపోయినా పెళ్లిళ్ళు నిశ్చయం కావట్లేదని బాధపడేటటువంటి అమ్మాయిలు కార్తీక మాసంలో రావి చెట్టు కొమ్మకి ఎరుపు రంగు దారం చుట్టండి. అలా చుట్టి రావి చెట్టుకు హారతి ఇచ్చి కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు రావి చెట్టు దగ్గర నైవేద్యంగా సమర్పించండి. తొందరలోనే కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. అలాగే కార్తీక మాసంలో రావి చెట్టు దగ్గర గుమ్మడికాయ దానం ఇస్తే అఖండ ధనలాభం కలుగుతుంది. దీపదానం కానీ, గుమ్మడికాయ దానం కానీ, ఉసిరికాయ దానం కానీ కార్తీక మాసంలో రావి చెట్టు దగ్గర చేస్తే అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే రావి చెట్టు దగ్గర పండ్లు ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర కొన్ని విధులు పాటిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అసలు కార్తీక మాసంలో తులసి మొక్క గొప్పతనం ఏం చెప్తారంటే, కార్తీక మాసంలో మూడు విధులు పాలనాత్, రోపనాత్, సేకాత్ అని చెప్పారు. అంటే తులసికి సంబంధించి ఈ మూడు చెప్పారు. పాలనాత్, రోపణాత్, సేకాత్ అంటే కార్తీక మాసంలో తులసి మొక్క నాటటం, తులసి మొక్కను నీటితో తడపటం, తులసి మొక్కను పోషించటం. ఈ మూడు చేస్తే కాయిక, వాచిక, మానసిక అనే మూడు రకాలైన పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణంలో, తులాపురాణంలో చెప్పారు. అంటే శరీరంతో చేసే తప్పులు, మనస్సుతో చేసే తప్పులు, వాక్కుతో చేసే తప్పులు, ఈ మూడు రకాలైన తప్పుల వల్లే అన్ని సమస్యలు వస్తాయి. ఈ మూడు పోవాలంటే తులసి మొక్క నాటాలి, తులసి మొక్క నీళ్లతో తడపాలి, తులసి మొక్క పోషించాలి. అంత శక్తి కార్తీక మాసంలో తులసి మొక్కకు ఉంది. కార్తీక మాసంలో ఏ ఇంటి ఆవరణలో అయితే తులసి మొక్కలు ఉంటాయో ఆ ఇంట్లోకి యమభటులు ప్రవేశించారని స్కాంద పురాణంలో ఉంది. అపమృత్యు దోషాలు ఉండవు. కార్తీక మాసంలో తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవటం, తులసి కోటకు పూజ చేయటం చేస్తే పునర్జన్మ ఉండదు, మోక్షప్రాప్తి కలుగుతుందని కూడా స్కాంద పురాణంలో చెప్పారు. అలాగే తులసి వేరు నుంచి లేదా తులసి కాండం నుంచి తయారు చేయబడిన తులసి చందనం అని ఉంటుంది. ఆ తులసి చందనాన్ని కార్తీక మాసంలో బొట్టులాగా పెట్టుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు, సంపూర్ణంగా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పితృదేవతల కార్యక్రమాలు చేసేటప్పుడు, అంటే పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం, పితృదేవతలకు పిండాలు పెట్టడం, ఇలా పితృకార్యాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే కార్తీక మాసంలో తులసి మొక్క నీడ పడే ప్రాంతంలో పితృకార్యం చేస్తే పితృదేవతలు కొన్ని వేల సంవత్సరాల పాటు ఉన్నత లోకాల్లో ఉంటారని కూడా స్కాంద పురాణంలో ఉంది. అంటే మీరేం చేయక్కర్లా, తులసి మొక్క సమీపంలో ఆ తులసి మొక్క నీడ ఎక్కడ పడుతుందో ఆ నీడ పడే ప్రదేశంలో పితృదేవతలకు తర్పణం ఇవ్వాలి. ఆ నీడ పడే ప్రదేశంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయాలి. కొన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారు. అంతటి శక్తి తులసి మొక్కకు ఉంది. అందుకే తులసి మొక్క నాటి నీళ్లు పోసి తులసి మొక్కను పోషించండి, దీపం పెట్టండి, ప్రదక్షిణలు చేయండి, తిరుగులేని ఫలితం కలుగుతుంది. రావి మొక్క, తులసి మొక్క, అలాగే ఉసిరిక చెట్టు, ఉసిరిక చెట్టు దగ్గర అయినా సరే దీపాలు పెట్టుకుంటే అఖండ ధనలాభం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాలు ఎప్పుడైనా సరే రావి చెట్టు దగ్గర కానీ, తులసి కోట దగ్గర కానీ, ఉసిరిక చెట్టు దగ్గర కానీ వెలిగించుకోవడం ద్వారా సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా దీపదానం ఇవ్వాలనుకుంటే ఉసిరిక చెట్టు దగ్గర కానీ, తులసి మొక్క దగ్గర కానీ దీపదానం ఇస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా కార్తీక మాసంలో దేవతా వృక్షాలను పూజించి సకల శుభాలను సిద్ధింపజేసుకోవాలి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అదేవిధంగా నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి,
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు.